జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడం వేడిలు వేయడం చాలా శోచనీయం చాలా అమానుషం నిన్నటి రోజు రాష్ట్ర పోలీసులు అమరావతి ప్రాంతానికి చెందిన పెనుమాక గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు అమర్ బాబు రామారావు సందీప్ పక్కన కృష్ణాయపాలెంకు చెందిన నలుగురు రైతులు రవికాంత్ నరేష్ బాజీ కిషోర్ ఈ 7 మంది రైతులను నరసరావుపేట సబ్ జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు బస్సులో తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు సంకెళ్లు వేసి రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చారు ఈ 7 మంది వీళ్ళేమి ఉగ్రవాదులు కాదు తీవ్రవాదులు కాదు దొంగలు కాదు దోపిడీదారులు కాదు ఆర్థిక నేరగాళ్ళు కాదు కరుడుగట్టిన నేరగాళ్ళు కాదు హంతకులు కాదు తమ బతుకుదెరువు కోసం జీవన పోరాటం సాగిస్తున్న సన్నకారు చిన్నకారు రైతు వాళ్ళ మీద జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో పోలీసులు బేడిలు వేసే ప్రతాపం చూపించారు మరొక విడ్డూరం ఏమంటే ఈ 7 మంది రైతుల్లో 5 మంది ఎస్సీలు ఇద్దరు బీసీలు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దీని పాలన నల్ల దీనికి ఏమన్నా అర్థం ఉందా అర్థం ఉందా మరొక విషయం రైతు భరోసా రైతు భరోసా పథకం రైతు నిరాశ పథకంగా తయారు ఎన్నికల మానిఫెస్టోలో ప్రతి ఏడాది ప్రతి రైతుకు 12,500 రూపాయలు ఇస్తామని మానిఫెస్టో పెట్టారు కానీ ఇప్పుడు ఇస్తున్నది ఎంత ఏడాదికి 7,500 రూపాయలు కోత కోసింది ఎంత 5,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది ఎంతమందికి ఇస్తామని చెప్పారు 64,06,000 మంది రైతులకు ఇస్తామని చెప్పారు ప్రస్తుతం ఎంతమందికి ఇస్తున్నారు 50,47,000 మందికి రైతులకు ఎంతమంది కోత కోశారు 13.5 లక్షల మందికి కోత కోశారు అంటే చెప్పింది కొండంత చేసింది గోరంత ప్రచారం వల్ల కొండంత పావు కోడికి 30 మసాలా అనే సామెతగా ఉంది ఈ రైతు భరోసా పథకం మరొక అంశం ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ జీవో నిన్న జారీ చేయడం జరిగింది అంటే నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మన రాష్ట్రానికి సంబంధించి 3 రోజులు ఉన్నాయి 1 అక్టోబర్ 1 పుట్టినరోజు నవంబర్ 1 పెళ్లి రోజు జూన్ 2 విడాకుల రోజు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించింది అది పుట్టినరోజు 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయింది అది పెళ్లి రోజు 2014 జూన్ 2న మళ్ళా రాష్ట్ర విభజన జరిగి 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి అది విడాకుల రోజు విడాకులు అయిన తర్వాత పెళ్లి రోజును ఉత్సవంగా జరుపుకోవడం దీంట్లో నాకు సమంజసం అనిపించలేదు కాబట్టి ఆల్రెడీ పుట్టినరోజు ఉంది అక్టోబర్ 1వ తారీఖున కాబట్టి రాష్ట్ర అవతరణ దినం నవంబర్ 1 కాకుండా అక్టోబర్ 1న జరపడం చాలా సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వము ఆ కోణంలో ఆలోచించాలి అప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ శాంతి ఇస్తుందనేది నా అభిప్రాయం